हाई फ्रेंड्स नेनु मी जीएम मरी वीडियो चूस्तुन्नारु कदा फ्लिपकार्ट नुंचि तेप्पिंचिनटुवंटि मार्क क्यू कंपनी की संबंधी वाशिंग मिशन वाशिंग मिशन प्रत्येकत एंटंटे मीकु स्पिन ऑप्शन कूडा उंदि अंटे వాషింగ్ మిషన్ పిండటం అన్నమాట పిండి ఆరబెట్టే ఆప్షన్ కూడా ఉంది అన్ని విషయాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో చూస్తున్నటువంటి వాషింగ్ మిషన్ మనకి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది మార్క్ క్యూ ఈ వాషింగ్ మిషన్ వచ్చేటప్పటికి మనకి 7400 రూపాయలకి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది 5 స్టార్ రేటింగ్తో వచ్చినటువంటి ఈ వాషింగ్ మిషన్ మనకి 6.5 కేజీతో అందుబాటులోకి రావటం జరిగింది ఈ వాషింగ్ మిషన్ ఎలా ఉపయోగించాలో చకచక తెలుసుకుందాం మనకి ఈ వాషింగ్ మిషన్ చూస్తున్నారు కదా మనకి ఇటుపక్క మనకి స్పిన్ ఆప్షన్ రావడం జరుగుతుంది ఇటుపక్క మనకు వాష్ చేసిన తర్వాత బట్టలు ఇటుపక్క వేస్తే మనకు శుభ్రంగా పిండి ఆరటం అన్నమాట ఇందులోనే మనకు పిండటం జరుగుతుంది స్పిన్ అంటారు ఇందులో వేయాలన్నమాట అంటే మనకు బట్టలు ఇందులో చక్కగా మనకు వాష్ చేస్తుంది అంటే మీరు లిక్విడ్ కానీ సర్పు కానీ వేసి బట్టలకి ఇటు వాష్ చేసిన తర్వాత ఇటు నుంచి తీసి బట్టలు ఇటు వేసుకోవచ్చు ఇప్పుడు మనం చూద్దాం ఇప్పుడు సపోజ్ మనకి వాటర్ ట్యాంక్ కనుక ఉంటే మీరు చక్కగా ట్యాప్ కలెక్షన్ ఇక్కడ పెట్టుకుంటే వాటర్ అనేది ఎంత కావాలో పెట్టుకొని శుభ్రంగా వాష్ అయిన తర్వాత ఇటుపక్క వేసుకోవచ్చు అయితే ఈ వాషింగ్ మిషన్కి వచ్చేటప్పటికి ఇక్కడ బటన్ చూస్తున్నారు కదా మనకి టైమింగ్ ఇవన్నీ ఎలా ఉపయోగించాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియోలో మీరు మనం కంప్లీట్గా తెలుసుకుందాం ముందు ఈ వాషింగ్ మిషన్ వచ్చేటప్పటికి మనకి ఫ్లిప్కార్ట్లో తీసుకోవాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్లో 7400 రూపాయలకి అందుబాటులో ఉంది వారం అయింది తీసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా 5 సంవత్సరాలు మోటార్కి తర్వాత ఏంటంటే ఇక్కడ 5 స్టార్ రేటింగ్ మీద వచ్చింది ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే పవర్ అనేది చాలా సేవ్ అవుతుంది 5 స్టార్ అంటేనే మనకు పవర్ సేవ్ అవుతుంది ఈ బడ్జెట్లో మనకి ఇంత బెనిఫిట్స్ ఇచ్చినటువంటి చూస్తున్నారు కదా ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేసింది నేను చెప్పాల్సిన పని ఏం లేదు ఇక్కడ ఉన్నటువంటి మనకు చూస్తున్నారు కదా మనకి 5 సంవత్సరాలు గ్యారంటీతో వారంటీ సారీ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5 సంవత్సరాలు వారంటీతో మనకి మోటార్ రావటం జరుగుతుంది పవర్ కూడా 5 స్టార్ అంటేనే మనకు పవర్ సేవ్ అవుతుంది 1350 ఆర్పిఎంతో రావడం జరుగుతుంది ఈ వాషింగ్ మిషన్ ఈ బడ్జెట్లో చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఈ వాషింగ్ మిషన్ వచ్చేటప్పటికి మనకి 6.5 కేజీతో ఇక వాషింగ్ మిషన్ ఎలా ఉపయోగించాలో మీకు పూర్తిగా కంప్లీట్గా ఒకవేళ మీకు వాటర్ ట్యాంక్ లేదు సపోజ్ ఇప్పుడు వాటర్ ట్యాంక్ లేదు ఎలా ఉపయోగించాలో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనకి మీకు గనక వాటర్ ట్యాంక్ లేకపోతే ఈ విధంగా బకెట్తో వాటర్ పోసుకొని ఈ విధంగా మనకి లిక్విడ్ అనేది ఉంటుంది మనకి సర్ఫ్ ఎక్సెల్ లిక్విడ్లో 99 రూపీస్కి మనకి 2 కావచ్చు సర్ఫ్ ఎక్సెల్ కావచ్చు ఈ విధంగా ఉంటుంది లిక్విడ్లో ఉపయోగించుకోవాలి మీరు వాషింగ్ మిషన్లో సర్ఫ్ కన్నా కూడా లిక్విడ్లో ఉపయోగించుకోవడం బెస్ట్ ఈ విధంగా లిక్విడ్ అనేది ఆ విధంగా వేసిన తర్వాత అంటే మనకి ట్యాంక్ కనుక అందుబాటులో ఉంటే మీరు చక్కగా పైప్ కనెక్షన్ అనేది ఇచ్చుకోవచ్చు లేదంటే కనుక మీరు అయితే అలా ఇప్పుడు మనకి కొన్ని బట్టలు వేసి చూపిస్తాను ఎలా ఉపయోగించాలో తర్వాత చూస్తున్నారు కదా మనకి ట్యాప్ కలెక్షన్ అనేది చక్కెర కలెక్షన్కి సంబంధించి మరి వాటర్ అందుబాటులో లేకపోతే బకెట్తో పోసిన తర్వాత మనకి ఈ విధంగా అంటే ట్యాంక్ లేకపోయినా కానీ అతి సునాయాసంగా ఈ వాషింగ్ మిషన్లు అనేది ఉపయోగించుకోవచ్చు ఈ విధంగా బట్టలు వేసిన తర్వాత ఈ విధంగా మూసేసి మనకి స్విచ్ ఆన్ చేసేద్దాం బట్టలు ఈ విధంగా అన్నీ కంప్లీట్గా వేసిన తర్వాత ఈ విధంగా మనకి బోర్డు అనేది ఏర్పాటు చేసుకుంటే 6 ఎంస్ ఎస్ఎస్ అనమాట 5 ఎంస్ అనే సరిపోతుంది వాషింగ్ మిషన్కి ఇబ్బంది లేదు ఈ విధంగా ఆన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఉన్న మీరు టైమింగ్ చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టుకుంటే ఈ విధంగా వాష్ అవ్వటం జరుగుతుంది చూస్తున్నారు కదా మనకి డస్ట్ ఏదైనా ఉన్నా కానీ ఇందులోకి రావటం జరుగుతుంది మనకు ఆ విధంగా వాష్ అనేది అవ్వటం జరుగుతుంది అన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా తిరుగుతూ వస్తూ ఏడదాకా ఫ్రెండ్స్ ఇక్కడ టైమింగ్ వచ్చేటప్పటికి మీకు 8 నిమిషాలు అనే దాన్ని బట్టి ఇక్కడ నుంచి పెట్టుకుంటే 15 నిమిషాలు ఇలా తిరిగి ఇక్కడికి రావడం వల్లనే మనకు ఆగిపోవటం జరుగుతుంది వాష్ కంప్లీట్ అయినట్టు అనమాట మళ్ళీ మీరు వాటర్ పట్టుకొని మళ్ళీ ఒకసారి ఆన్ చేస్తే మొత్తం వదిలేసుకోవచ్చు క్లీన్ చేసుకొని తర్వాత ఇందులో వేసుకుంటే అక్కడ అందులోనే స్పిన్ అన్నమాట ఇందులో వేసేటప్పుడు ఏంటంటే మీకు ఇందులో చూస్తున్నారు కదా ఇందులో వేసిన తర్వాత మీరు ఇది పెట్టుకుంటే బట్టలు అయ్యి ముందుకు రాకుండా పైకి సెట్టింగ్ అన్నమాట కింద అంటే మీకు ఈ విధంగా అనమాట ఆ విధంగా బట్టల పైన సెట్ చేసుకుంటాను అయితే మనకి ఫ్లిప్కార్ట్లో అందుబాటులో ఉంది 7400 రూపాయలకి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా తీసుకుందాం అనుకుంటే ఒక బడ్జెట్లో మంచి వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు
ఇప్పుడు మనకి ఎక్కడ వచ్చిన తర్వాత ఆఫ్ అయిపోయింది అన్నమాట వాష్ అవటం. అలాంటి సందర్భాల్లో మళ్ళీ ఇక్కడ తిప్పుకుంటే వాటర్ అనేది ఆ విధంగా బయటికి రావటం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఆ విధంగా వాటర్ అనేది బయటికి వెళ్ళిపోతాయి. అంటే ఇన్ని ఇది మనకు నార్మల్లో నుంచి ఇక్కడికి తిప్పుకోగానే మీకు వాటర్ అనేది బయటికి వెళ్ళిపోవడం ఆ విధంగా ఉపయోగించుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి మళ్ళీ వాటర్ పోసి మళ్ళీ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ తీసేటప్పుడు అక్కడ అయిపోయిన తర్వాత వాష్ ఇందులో వేసుకుంటే మీకు స్పిన్లో పడే వేసేస్తే మనకు పిండి ఆరటం జరుగుతుంది. మళ్ళీ వాటర్ పోసి ఆ విధంగా ఫ్రెండ్స్ ఈ బటన్స్ వాడే విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వచ్చేటప్పటికి మనకి మీరు టైమింగ్ ఎంత టైం కావాలో అంత టైంలో పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ మీకు ట్యాంక్ లేకపోయినప్పటికీ కూడా కనీసం మోటార్ అయినా ఉంటే ఈ వాటర్ పోసే శ్రమ తగ్గుతుంది. కాబట్టి నేను వాటర్ అందులో పోయి ఇక్కడ వచ్చేటప్పటికి మనకి ఎంత టైం కావాలి అన్నది ఇక్కడ అనమాట మీరు పెట్టే టైం నుంచి వెళ్తుంది. ఈ బటన్ వచ్చేటప్పటికి మీకు నొక్కి నొక్కి తిప్పితే మీకు వాటర్ వదిలేటప్పుడు కొద్దిగా నొక్కి ఇటుకు తిప్పుకోవాలి. నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి మనకి డ్రై అవ్వటానికి నొక్క అవసరం లేదు. ఈ వాటర్ మామూలుగా తిప్పగానే మీకు తిరగటం జరుగుతుంది ఆ విధంగా. ఫ్రెండ్స్ మనకి వాటర్ వదలటం కంప్లీట్ అయిపోయింది. ఒకటికి రెండు సార్లు వాటర్ పోసుకొని ఈ విధంగా ఇక్కడ వాష్ అనేది ఫినిష్ చేసుకున్న తర్వాత మనకి ఎప్పుడైనా సరే మీరు తిప్పేటప్పుడు ఈ బటన్ కొద్దిగా నొక్కి కిందకి అటు తిప్పితే సరిపోతుంది. మిగతా బటన్స్ అన్నీ కూడా మీరు మామూలుగా నార్మల్గా తిప్పుకోవచ్చు. ఈ బటన్స్ కూడా ఇప్పుడు వచ్చేటప్పటికి మనం ఈ ఇందులో ఉన్న బట్టలు అందులోకి షిఫ్ట్ చేద్దాం. అందులో వేసేసి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మనం ఇందులో ఉన్న బట్టలన్నీ కూడా ఇక్కడ ఏం పిండకుండా యాజ్ ఇట్ ఈజ్గా ఇందులో వేసేయటమే అనమాట. చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే వేసేటప్పుడు మీరు ఎట్లా ఎట్లా పెడితే అట్లా కువ్వగా వేయకుండా చక్కగా కాస్త సదిరినట్టుగా అలా నీట్గా వేసుకున్న తర్వాత ఈ విధంగా బట్టల మీద చూస్తున్నారు కదా మనకి ఈ విధంగా మనకి మూత రావడం జరిగింది కదా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మీకు కూడా టైమింగ్ ఇక్కడైతే ఈ బటన్ నొక్క అవసరం లేదు. ఇదిగో ఈ విధంగా మూడు నిమిషాలకు పెట్టాం చూస్తున్నారు కదా ఆ విధంగా తిరగటం జరుగుతుంది. వాటరు అదిగో ఫ్రెండ్స్ మనకు వెళ్ళిపోతున్నాయి చూసారు కదా. ఆ బట్టల్లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఆ విధంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. చూస్తున్నారు డోర్ కనుక లేపారంటే ఆగటం జరుగుతుంది. మీరు అట్లా డోర్ అయితే ఇట్లా కిందకే ఉంది. డోర్ కనుక లేపితే అక్కడ మెషిన్ అనేది ఆగిపోతుంది. ఎందుకంటే గబాల నా పిల్లలు వచ్చి లేపినప్పుడు కూడా డేంజర్ లేకుండా ఆ విధంగా టెక్నాలజీ అనేది అందులో ఇవ్వటం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించారు కదా డోర్ లేపగానే మనకు మెషిన్ అనేది ఆగటం జరిగింది. అంటే పొరపాటున పిల్లలు లేపినప్పుడు కూడా ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ విధమైన టెక్నాలజీ అనేది ఇందులో రావడం జరిగింది. ఒక మంచి వాషింగ్ మెషిన్ ఈరోజు మీకు అన్బాక్సింగ్ చేసి చూపించానని భావిస్తున్నాను. చూస్తున్నారు కదా ఈ విధంగా మనకి మొత్తం అందులో ఉన్న వాటర్ అన్నీ కూడా వెళ్ళిపోయినాయి. ఇంకా సేపటికి మనకి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ టైమింగ్ ప్రకారం ఇక్కడికి రాగానే మనకు కంప్లీట్ అవుతుంది. లేదు ఎక్కువగా ఇంకా వాటర్లో తడి ఉందంటే వాతావరణాన్ని బట్టి ఇంకా మీరు ఎక్కువ సమయాన్ని కూడా కేటాయించుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడికి రాగానే ఆగిపోతుంది. మీకు ఈ బటన్స్ గురించి కాస్త అవగాహన వచ్చిందని ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనిస్తే ఎప్పుడైతే ఇక్కడికి మనకి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మనకి ఎప్పుడైతే ఆఫ్లోకి వెళ్ళిపోతుందో ఈ బటను అంటే ఆటంతనే ఆటోమేటిక్గా ఆఫ్లోకి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఇక్కడ మీకు స్పిన్ అనేది నిదానంగా ఇక ఆగిపోవడం జరుగుతుంది. గమనిస్తున్నారా ఇక్కడ స్పిన్ అనేది ఆగిపోతుంది. కంప్లీట్గా ఇక ఆగిపోయినట్టే లెక్క. మనం డోర్ ఓపెన్ చేసాం కదా ఇక చూస్తే ఇక్కడ మనకి బట్టలు ఏ విధంగా ఆరినాయో మీరు గమనించవచ్చు. అయితే ఇక్కడికి ఇంకా మనకి ఇందులో ఉన్న వాటర్ అన్నీ కూడా మనకి పొడి పొడిగా తయారైంది. ఇంకా మీకు కాస్త తడి ఉంది అనిపిస్తే చూసారు కదా ఇటువంటి వాటర్ కూడా బట్టల్లో అయితే లేవు. కారట్లా మీరు గమనిస్తే చూస్తున్నారు కదా అంటే పొడిగా అయిపోయినాయి. అంటే మీరు పెట్టుకున్న టైమింగ్ ప్రకారం అంటే ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు మనకి డోర్ వేసిన ఎందుకు రన్ అవ్వట్లేదంటే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది టైం. ఇక్కడ మీరు ఎక్కువ టైం పెట్టుకుంటే ఇంకా కాస్త బట్టలు అనేది ఎండిపోవడం జరుగుతుంది. ఇంకా మీరు ఫుల్గా కనుక స్పిన్ చేసుకున్నారంటే ఇంకా ఈ ఉన్న లైట్ తేమ అనేది కూడా ఈ బట్టలు అనేది ఉండదు. ఈ విధంగా మీరు అతి సునాయాసంగా ఉపయోగించుకోవచ్చు. ఈ బడ్జెట్లో అయితే ఒక మంచి వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఎటువంటి తడి లేదు. మనకి మీరు గమనిస్తే తక్కువ సమయమే పెట్టాం అయినప్పటికీ కూడా ఎటువంటి తడి లేదు. అంటే మీ వాతావరణాన్ని బట్టి చూస్తే ఇక్కడ మీరు గమనిస్తే మూడు నిమిషాల్లోనే ఇంత మనకి పొడిగా అయినాయి. ఇంకా మీరు ఐదు నిమిషాలు అయితే ఇక పూర్తిగా వెండిపోవటం జరుగుతుంది. ఎటువంటి తడి ఉండదు. అయితే ఇంకో విషయం ఏంటంటే ఒక
మనకు వాటర్ ట్యాంక్ కూడా ఉంటే ఇంకా చాలా బెటర్గా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక మంచి వాషింగ్ మిషన్ అని చెప్పుకోవచ్చు. మీకు వాటర్ ట్యాంక్ లేకపోయినా చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వాషింగ్ మిషన్కి సంబంధించి మీకు కొంత అవగాహన కల్పించానని భావిస్తున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వాషింగ్ మిషన్ కనుక తీసుకోవాలనుకుంటే మీరు ఫ్లిప్కార్ట్ నుంచి ఇక్కడ కస్టమర్ తెప్పించడం జరిగింది. మీరు కూడా కావాలంటే ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించుకోవచ్చు.